మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజే దశపాపహర దశమి పరమ పవిత్రమైన రోజు ఈ రోజు ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో చెప్తారు వారికి ఏడు జన్మలలోని పాపాలతో పాటు ఈ రోజు వరకు చేసిన ఎలాంటి పాపాలైనా మొత్తం కాలి బూడదైపోతాయి అత్యంత మహా పుణ్యం వస్తుంది అలాంటి వారి ఇంట్లో దరిద్రం మొత్తం పారిపోయి బ్రతికినంత కాలం రాజభోగాలు అనుభవిస్తారు మరి అత్యంత పవిత్రమైన ఈ రోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో తెలుసుకుందాం భాగవతంలోను దేవి భాగవతంలోను గంగను గురించి గంగా అవతరణ గురించి ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయి ఒకసారి నారదుడు వేణమేటుకుంటూ ఆకాశ మార్గాన వెళుతూ ఉండగా ఒక రోజు కొంతమంది స్త్రీ పురుషులు శ్రావ్యంగా రాగాలాపన చేస్తూ ఉండటం అతని కంటపడింది ఆ పాటలు వింటూ దగ్గరకెళ్లి చూడగా వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక శారీరక లోపం ఉన్నట్లు కనపడింది ఒకరికి కన్ను లోటపోయి ఉంటే ఇంకొకరికి చేయో కాలో లోపించి ఉండటం కొందరికి ముక్కు లేకుండా ఉండటం ఇలా వాటికి తోడు అందరికీ ఒంటి మీద గాయాలున్నాయి అది గమనించిన నారదుడు ఎంతో ఆశ్చర్యంగా మీరెవరు మీకి గాయాలేమిటి అని అడగ్గా దానికి వాళ్ళు మేము రాగరాగినులం భూలోకంలో గాయని గాయకులు ఒక్కొక్క అపస్వరం పాడినప్పుడల్లా ఆ అపస్వరం తీవ్రతను బట్టి మాకిలా గాయాలవుతూ ఉంటాయి మా ఒంటి మీద గాయాలన్నీ వాటి ఫలితమే అని చెప్పారు స్వయంగా సంగీత జ్ఞానం కలిగిన నారదుడు అది విని ఎంతో బాధపడి అయితే దీనికి విరుగుడు లేదా అని అడిగాడు దానికి వాళ్ళు పరిపూర్ణ గాయకుడు పాడినప్పుడు ఆ గానం వింటే మాకు స్వస్థత చేకూరుతుందని చెప్పారు మరి పరిపూర్ణ గాయకుడెవరని నారదుడు అడగగా పరమశివుడొక్కడే పరిపూర్ణ గాయకుడని వారు తెలిపారు దానికి నారదుడు ఇలా అన్నాడు మరి ఆయనను పాడమని ప్రార్థించి మీ బాధ పోగొట్టుకోవచ్చు కదా అని అడిగాడు దానికి వాళ్ళు పరిపూర్ణ శ్రోత ఒక్కరైనా ఉంటేనే పరిపూర్ణ గాయకుడు పాడతాడని తెలిపారు దానికి నారదుడు మరి ఆ పరిపూర్ణ శ్రోతలెవరు అని అడిగాడు దానికి వారు బ్రహ్మ విష్ణువులిద్దరే పరిపూర్ణ శ్రోతలు అని సమాధానం చెప్పారు దానికి నారదుడు ఇలా అన్నాడు అయితే నేను వాళ్ళ ముగ్గుర్ని ప్రార్థించి మీకోసం పరమశివుడు పాడేలా చేస్తాను అని నారదుడు అక్కనుంచి సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను వైకుంఠానికి వెళ్ళి విష్ణువును కైలాసానికి వెళ్ళి శివుణ్ణి కలిసి వారికి విషయం వివరించగా బ్రహ్మ విష్ణువులిద్దరూ పరమశివుడి గానాన్ని వినటానికి మహదానందంగా అంగీకరించారు వాళ్ళు వినటానికి సిద్ధంగా ఉన్నారని తెలియగానే శివుడు పాట పాడటానికి సిద్ధమయ్యాడు కైలాసంలోనే వేదిక సిద్ధం చేశారు బ్రహ్మ విష్ణువు నారదుడు రాగరాగినులు వింటూ ఉండగా శివుడు గానం ప్రారంభించాడు శ్రీ మహావిష్ణువు ఆ గానానికి మయమరిచి వింటూ ఉండగా ఆయన శరీరంలోని ఒక పొర కరిగి నీరై కదిలింది అలా ఆ నీటి బిందువు మెల్లగా కదిలి కదిలి విష్ణు పాదం నుండి జారి కింద పడబోతున్న ఆ నీటి బొట్టును బ్రహ్మ తన కమండలంలో పట్టుకున్నాడు ఆ విధంగా విష్ణువు పాదం నుండి వెలువడి బ్రహ్మ కమండలంలోకి చేరిన ఆ నీటి బొట్టే గంగాదేవి ఇక బ్రహ్మదేవుడు తన కమండలంలోని ఆ నీటితోనే విష్ణు పాదాలు కడిగాడు ఆ పాదము నుండి ప్రవహించు నదే దివ్య గంగా దీని గురించే బ్రహ్మ కడిగిన పాదము అనే అన్నమయ కీర్తన కూడా ఉంది ఇక గంగా అవతరణ గురించి దేవి భాగవతంలోని ఈ కథను విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి ఇక్ష్వాకు వంశపు రాజైన సగర మహారాజుకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య కేశిని రెండవ భార్య సుమతి వీరికి సంతానం కలుగకపోవటంతో సగరుడు 100 సంవత్సరాలు తపస్సు చేస్తాడు అప్పుడు భృగు మహర్షి వచ్చి వారి పూజలకు మెచ్చి వారు అడగకుండానే వరం ఇస్తాడు ఒక భార్యకు 60,000 మంది పుత్రులు రెండవ వారికి వంశకారకుడు పుడతారని చెప్తాడు ఎవరికి ఎవరు పుడతారను ప్రశ్నకు వారి వారి కోరికలను బట్టి కలుగుతారని చెప్తాడు కొన్నాళ్లకు కేశినికి అసమంజసుడనే కుమారుడు పుట్టగా సుమతికి ఒక 60,000 చిన్న చిన్న మాంసకాండములు పుట్టగా అప్పుడు ఆకాశవాణి ఇలా పలుకుతుంది భృగు మహర్షి వాకు ఫలించిందని ఆ మాంసకాండములను నేతికొండలలో దాచమని చెప్తుంది రాజు అలాగే చేయగా వాటి నుండి 60,000 మంది పుత్రులు కలుగుతారు అసమంజసుడు పూర్వజన్మలో ఒక మహాయోగి చెడు సహవాసం వల్ల
యోగభ్రష్టుడై మళ్ళీ జన్మ పొందాడు. ఆ అసమంజసుడికి పూర్వజన్మ వాసన ఉండి విపరీతం తెచ్చింది. కిందటి జన్మల ఈ జన్మలో కూడా చెడ్డ సహవాసం ఉండకూడదని, తన దగ్గరకు వచ్చిన వారిని, స్నేహం చేయవచ్చిన వారిని సరయూ నదిలో ముంచివేసేవాడు. అది తెలుసుకొని రాజు అతన్ని తన రాజ్యం నుండి వెళ్లగొట్టాడు. అప్పుడు బుద్ధి వచ్చి తన యోగాబలంతో తాను చంపిన వారందర్నీ తిరిగి బ్రతికించాడు. వారంతా సజీవులై వచ్చినది చూసి సగరుడు తన కుమారుని గొప్పతనాన్ని గుర్తించి తిరిగి రప్పించుకుందామని అనుకున్నాడు. కాని అతను ఎవరికీ తెలియకుండా ఎక్కడో తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయినందున అది సాధ్యపడలేదు. ఆ అసమంజసుడికి అంశుమంతుడనే కొడుకు ఉన్నాడు. సగరుడు తన గురువైన ఔరుని ఉపదేశంతో శ్రీహరిని మెప్పించాలని 100 అశ్వమేధ యాగాలు తలపెట్టాడు. 99 అశ్వమేధ యాగాలు చేసి 100వ యాగం ఆరంభించగా దేవేంద్రుడు వారవలేకపోయాడు. ఇక దేవేంద్రుడు యాగాశ్వాన్ని అపహరించి దానిని ఎక్కడో తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని దగ్గర వదిలి వెళ్లిపోయాడు. యజ్ఞ అశ్వాన్ని వెతికి తీసుకురమ్మని సగరుడు తన 60,000 మంది కొడుకులను పంపిస్తాడు. వారు భూమండలమంతా వెతికి అశ్వమెక్కడా కనిపించక తిరిగి వస్తారు. కోపించిన సగరుడు వారిని అశ్వాన్ని తీసుకురాకుండా తిరిగి రావద్దని ఆజ్ఞాపించాడు. వారు యజ్ఞాశ్వాన్ని వెతుక్కుంటూ దాని జాడ చెప్పమని కనిపించిన వారందర్నీ హింసిస్తూ భూమికి 4 చెరగులా తొవ్వి పోస్తూ పాతాళలోకానికి వెళ్ళి అక్కడ కపిలముని చెంతనే కట్టుబడి ఉన్న యజ్ఞాశ్వాన్ని చూసి అతడే అశ్వాన్ని దొంగిలించి తెచ్చాడని తిట్టిపోస్తూ హింసించటానికి తలపడ్డారు. అప్పుడు కనులు తెరిచిన కపిలముని కోపాగ్ని జ్వాలలకు వారందరూ భస్మీపటలమైపోతారు. వారందరూ 60,000 బూడిదకుప్పలుగా మారిపోయారు. ఈ విషయం నారద మునీంద్రుల వల్ల తెలుసుకున్న సగరుడు అసమంజసుడి కొడుకు తన మనుమడు అయిన అంశుమంతుణ్ణి వెతికి రమ్మని పంపిస్తాడు. ఇక అంశుమంతుడు తన పినతండ్రులు వెళ్లిన దారిలోనే వెళ్తూ కపిలబెలం చేరి అక్కడ తన పినతండ్రులు భస్మరాశులను, పక్కనే కపిలమునిని, ఆయన పక్కనే కట్టుబడి ఉన్న యాగాశ్వాన్ని కనుగొంటాడు. ఏమి జరిగి ఉంటుందో గ్రహించి కపిలమునిని స్తుతిస్తూ ప్రార్థన చేస్తాడు. కపిల మహాముని సంతోషించి యాగాశ్వాన్ని తీసుకొని పొమ్మని అనుమతిస్తూ అతని పినతండ్రుల 60,000 బూడిద కుప్పల మీద స్వరగంగా ప్రవహింపజేసినప్పుడు వారికి సద్గతులు కలుగుతాయని తెలియజేస్తాడు. ఇక అంశుమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని వెళ్ళాక సగరుడు యాగం పూర్తి చేస్తాడు. సగరుడు ఆయన తరువాత అంశుమంతుడు చాలా కాలం రాజ్యం చేస్తారు. అంశుమంతుడు తన పినతండ్రులకు సద్గతులు కలిగించటానికి అడవికి పోయి తపస్సు చేస్తూ స్వరగంగకై ప్రార్థిస్తూ కోరిక నెరవేరకుండానే చనిపోతాడు. అతని వలె అతని కుమారుడు దిలీపుడు కూడా ప్రయత్నించి కోరిక తీరకుండానే చనిపోతాడు. ఇక దిలీపుడి కొడుకైన భగీరథుడు పిల్లలు లేని కారణంగా రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి గోకర్ణ క్షేత్రానికి పోయి బ్రహ్మను ప్రార్థిస్తూ 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. దానికి భగీరథుడు పాతాళలోకంలో ఉన్న తన పూర్వీకుల ప్రేతత్వం తొలగి అమరలోకం చేరేందుకు గాను అమరలోక వాసిని అయిన సురగంగను ఇలకు అనుమతించమని ప్రార్థించాడు. అందుకు సృష్టికర్త గంగ భూవికి దిగే వరమిచ్చాడు. అందుకు సంతోషించిన భగీరథుడు గంగాదేవిని ప్రార్థన చేయగా సురగంగ ప్రత్యక్షమై బ్రహ్మదేవుని కోరిక మీదట ఎలకు రావటానికి సిద్ధమేనని, కాని తాను ఆకాశం నుండి కిందకు దూకినప్పుడు కలిగే ఉధృతికి భూమి రెండుగా బ్రద్దలవుతుందని చెప్పి తనను భరించగలిగే నాదుడెవరని అడిగి చిరునవ్వు నవ్వి అదృశ్యమైంది. అంతటా భగీరథుడు మరలా బ్రహ్మ గురించి 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన విధాత మళ్లీ దర్శనం కలిగించి ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. దానికి భగీరథుడు స్వరగంగను భరించగలిగే నాదుడెవరని ప్రశ్నించక అందుకు విధాత, ఈ 14 భువన భాండములలో స్వరగంగను వహించగలిగేవాడు, ఆమె అహమును అదుపు చేయగలిగిన వాడు ఒక్కంటి ఒక్కడేనని సమాధానమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఇక భగీరథుడు పట్టు విడవక ఎంతో దీక్షతో మరి యొక్క 10,000 సంవత్సరాలు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఇక భగీరథుని తపస్సుకు మెచ్చిన మహేశ్వరుడు ప్రత్యక్షమై అతని ప్రార్థన మన్నించి గంగ తన తలపైకి దూకవచ్చని చెప్పాడు. ఇక శివుడు, భగీరథుడు, దేవతలు, బ్రహ్మ అందరూ హిమాలయ పర్వతాలకు వెళ్లారు. శివుడు తన 2 చేతులను నడుము మీద వేసుకొని జటాజూటం విప్పి నిల్చున్నాడు.
అలా శివుడు తన జటలను విప్పి నిలబడగానే ఆకాశం నుండి కిందకు పడమని బ్రహ్మదేవుడు ఆజ్ఞ వేశాడు. అందుకని గంగ మంచి ప్రవాహంతో ఆకాశం నుండి బయలుదేరింది. చాలా వేగంగా వచ్చేస్తుంది. క్రింద నిల్చున్న పరమశివుణ్ణి చూసి నవ్వుకుంది. తన ప్రవాహ బలం తెలియక శివుడు జటాజూటంలో బంధించటానికి నిలబడ్డాడు. తాను ఒక్కసారి కిందకు దూకితే ఆ శివుడి తల బద్దలవుతుందని, ఆ శివుణ్ణి తన ప్రవాహంలో పాతాళానికి ఈడ్చుకుపోవాలని అనుకుంది. హిమాలయమంతా పరమ పవిత్రమైన తన జటాజూటాన్ని పెద్దగా విస్తరించాడు శివుడు. ఇక గంగ ఒక్కసారిగా ఆకాశం నుండి శివుడు జటాజూటంలోనికి తన ప్రతాపం చూపిద్దామని మొసలతో తాబేలతో ఎండ్రకాయలతో కపలతో సహా దూకింది. పరమశివుడికి గంగ మనసులో ఉన్న భావం అర్థమైంది. గంగ అహాన్ని అనచాలనుకున్నాడు. గంగా ప్రవాహాన్ని తన జటాజూటంలో కట్టడి చేశాడు. శివుడు విప్పిన జటాజూటంలో గంగ సుడులు తిరుగుతూ ఒక సంవత్సరం పాటు ఉండిపోయింది. ఎంత నీరు పడినా ఒక్క చుక్క కూడా గంగ కిందకు పడలేదు. దేవతలు, బ్రహ్మదేవుడు, భగీరథుడు గంగ కిందకు పడుతుందని ఆకాశం వైపు చూస్తున్నారు. అలా ఒక సంవత్సరం గడిచింది. ఇక భగీరథుడు వేచి చూసి బ్రహ్మదేవుణ్ణి అడుగగా శివుడు గంగ అహంకారం తొలగించటానికి ఆమెను తన జటాచూటంలో బంధించాడని చెప్పాడు. మళ్లీ తపస్సు మొదలుపెట్టాడు భగీరథుడు. తపస్సు చేసి, శివ, గంగ రోషం బాగానే ఉంది, నీ ప్రతాపము బాగుంది, ఎప్పటికైనా గంగను విడిచిపెట్టు అన్నాడు. ఇక భగీరథుని మీద దయతో తన జటలను విదిలించాడు కారుణ్యమూర్తి. అప్పుడు ఆ జటలలో రంధ్రాలు ఏర్పడ్డాయి. ఆ రంధ్రాల నుండి బయలుదేరింది పావన గంగ. భగీరథుడి మాటలు విన్న పరమశివుడు గంగను హిమాలయ పర్వతాలలో బ్రహ్మదేవుడి చేత నిర్మింపబడిన బిందు సరోవరంలో పడేలా విడిచిపెట్టాడు. శివుడు తన జటాజూటంలో ఉన్న గంగను విడిచిపెట్టగానే గంగ పెద్ద శబ్దం చేసుకుంటూ మొసళ్లతో, ఎండ్రకాయలతో, చేపలతో, పాములతో సురులు తిరుగుతూ మంచి నొరగతో ఆ శబ్దం విన్నా చూసినా భయం వేసేంత ప్రవాహంతో గంగ భూమి మీద పడింది. ఈ విధంగా గంగ భూమి మీదకు పడగానే దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషులు, ఋషులు, మునులు, మనుష్యులు, పాపం చేసి నరకంలో శిక్షలు అనుభవిస్తున్న వారు అందరూ ఆ గంగలో స్నానం చేయటానికి, గంగనీటిని త్రాగటానికి పరుగులు తీస్తున్నారు. మహామహా పాతకాలు చేసిన వారు గంగలో స్నానం చేయగానే వాళ్ల పాపరాశి కారిపోయి మంచి శరీరాలు పొంది దేవలోకాలకు వెళ్ళిపోతున్నారు. ఆ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేని వారు, ముసలివారు స్నానం చేయటం కష్టమని గంగనీటిని తలమీద చల్లుకుంటున్నారు. అలా వారు చల్లుకోగానే వెంటనే ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారు. గంగలో స్నానం చేయటం ఆలస్యం మంచి శక్తులను పొంది పవిత్రులై ఆకాశంలోకి ఎగురుతున్నారు. గంగ ఎంత పవిత్రమైంది, ఎందుకంటే శివుడు శరీరాన్ని తాకింది, ఆయన జటాజూటం నుండి పడింది. పరమశివుణ్ణి తాకటం వల్ల గంగ పరమ పవిత్రమై గంగను ఇతర జలాలలో స్మరించినంత మాత్రం చేతనే ఇతర జలాలను కూడా పవిత్రం చేయగల శక్తి లభించింది. నదుల యొక్క మార్గాన్ని నిర్దేశించగల అధికారం ఒక్క బ్రహ్మదేవుడికే ఉంది. సృష్టి ప్రారంభంలో ఆయనే నదీ ప్రవాహ మార్గాన్ని నిర్దేశించాడు. బిందు సరోవరం నుండి గంగ 7 పాయలుగా చీలి ప్రవహించింది. ఒక పాయ భగీరథుని రథం వెంట పరుగులు తీస్తూ సాగింది. దేవతలందరూ ఆకాశంలో గంగా ప్రవాహం వెనుక వెళ్తున్నారు. బంగారం వంటి రంగుతో, పెద్ద శబ్దంతో, మంచి పొంగుతో, అలలతో పక్కన ఉన్న నేలను తొంపర్లతో తణువుకుంటూ భగీరథుడు ఎటు వెళ్తే గంగ అలా వెళ్తుంది. ఇలా సాగిపోతున్న గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. కాని గంగ కనిపించలేదు. నీటి ప్రవాహానికి అడ్డు వచ్చిన మహామహా వృక్షాలే నేల కొరిగాయి. భగీరథుని రథం జాహ్నముని ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది. గంగ కూడా జాహ్నమహర్షి ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది. గంగా ప్రవాహంలో జాహ్నమహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆగ్రహించిన జాహ్నమహర్షి గంగను అరచేతిలోకి తీసుకుని త్రాగేశాడు. ఎంతో తపస్సు చేయటం వల్ల మహర్షులకు అంత శక్తి ఉంటుంది. గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారి ఆగిపోవటంతో భగీరథుడు వెనక్కి తిరిగి చూసి అవాక్కయ్యాడు. వెంటనే జాహ్నమహర్షి ఆశ్రమానికి వచ్చేశాడు. గంగలో స్నానం చేస్తున్న దేవతలందరూ ఒక్కసారిగా జరిగిన పరిణామానికి హడలిపోయి వారు కూడా మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఎంతో తపస్సు చేసి నా పితృదేవతల కోసం గంగను భూమి మీదకు తీసుకువస్తే మీరు త్రాగేశారు. వారికి ఉత్తమగతులు కలగాలంటే గంగానది వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించాలి అని
భగీరథుడు వేడుకున్నాడు. దేవతలు కూడా ఆయన ఎంతో తపస్సు చేసి గంగను భూమికి తెచ్చారు. ముంచెత్తటం నీటి ధర్మం, మీరు శాంతించి గంగను విడిచిపెట్టండి అన్నారు. ఎవరైనా తమకు అపకారం చేస్తే ఉత్తములకు అపకారం చేసిన వారి ఎడల కోపం ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది, మధ్యములకు రెండు గడియల కాలం కోపం ఉంటుంది, అధములకు ఒక రోజంతా కోపం ఉంటుంది, కానీ పాపిష్టి వాళ్లకు మాత్రం మరణం వరకు కోపం ఉంటుందని శాస్త్రం అంటుంది. మహానుభావుడు జాహ్న మహర్షి ఉత్తముడు కనుక ఆయన వెంటనే శాంతించి, భగీరథ నీకోసం గంగను విడిచిపెడుతున్నాను అని తన కుడి చెవి నుండి విడిచిపెట్టాడు. జాహ్న మహర్షి చెవి నుండి పుట్టింది కనుక గంగ జాహ్నవి అయ్యింది. మళ్లీ భగీరథుడు రథం ఎక్కి ముందుకు కదిలాడు. గంగ ఆయన రథాన్ని అనుసరించింది. మళ్లీ గంగలోకి దిగి స్నానం చేసేవాళ్లు స్నానాలు చేశారు. చివరకు భగీరథుడు తన రథాన్ని పాతాళలోకంలో తన పితృదేవతల భస్మరాశులున్న ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఇక గంగ ఆ 60,000 మంది బూడిద కుప్పల మీద నుండి ప్రవహించగానే వాళ్లందరికీ ముక్తి లభించి వాళ్ల ఆత్మలు స్వర్గలోకాలకు వెళ్లిపోయాయి. వెంటనే బ్రహ్మదేవుడు వచ్చి భగీరథునితో ఇలా అన్నాడు, నీవు చేసిన తపస్సు వల్ల గంగ భూమి మీదకు వచ్చి వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించింది. ఈ భూమి మీద సముద్రములలో నీరు ఉన్నంతకాలం సగరులు స్వర్గలోకంలో ఉంటారని వరమిచ్చాడు. ఈ గంగ దేవలోకంలో మందాకిని అనే పేరుతోను భూలోకానికి నువ్వు కష్టపడి తీసుకువచ్చావు కనుక భాగీరథి అని పిలువబడుతుంది. పాతాళంలో భోగవతిగాను ప్రసిద్ధికెక్కుతుందని బ్రహ్మదేవుడు భగీరథునితో పలికాడు. దీనిని ఉద్దేశించే గంగకు త్రిపదగ అనే పేరు వచ్చింది. త్రిపదగ అంటే మూడు లోకాల్లో ప్రవహించేది అని అర్థం. శివుడు గంగను విడిచిపెట్టినప్పుడు గంగ ఏడు పాయలుగా విడిపోయింది. అందులో మూడు పాయలు తూర్పు దిక్కుకు వెళ్లిపోయాయి. వాటికి లాదిని, నలిని, పాదిని అని పేర్లు. మూడు పాయలు పశ్చిమ దిక్కుకు వెళ్లిపోయాయి. వాటిని సుశక్షువు, సీత, సింధువు అని పిలవబడుతున్నాయి. మిగిలిన పాయ భగీరథుని వెనుకాల వెళ్ళింది. అదే భాగీరథి. ఈ గంగా అవతరణాన్ని ఎవరు వింటారు, చదువుతారు, చెప్తారు? పరమశివుడి తలమీద గంగ పడుతున్నట్లుగా ఉన్న చిత్రానికి ఎవరు నమస్కరిస్తారు? గంగా అవతరణాన్ని మనసుల్లో ఎవరు ధ్యానం చేస్తారు? ఇది ఇలా జరిగిందా అన్న సందేహం లేకుండా మొత్తం కథను మనసులో ఊహించుకుంటారు. అటువంటి వారికి ఇంతకు ముందున్న పాపరాశి దగ్ధమవుతుందని, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని, విశేషంగా శివుని అనుగ్రహం కలుగుతుందని, కోరుకున్న కోరికలు తీరతాయని, వారికి సర్వవిధ శ్రేయస్సు కలుగుతుందని ఈ గంగా అవతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్పారు. ఇటువంటి పరమ పవిత్రమైన గంగా అవతరణాన్ని దశపాపహర దశమి రోజు వినటం మహాపుణ్యవంతమైంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో వచ్చే శుక్లపక్ష దశమిని దశపాపహర దశమి అంటారు. ఈరోజే ఆ గంగమ్మ తల్లి ఈ భూమి మీదకు వచ్చిన రోజు, అంటే గంగమ్మ ఆవిర్భవించిన రోజు. ఈరోజు గంగానదిలో స్నానం చేసి గంగాదేవిని పూజిస్తే 10 రకాలైన మహాపాపాలు పోతాయని పురాణ వచనం. దశపాపహర దశమి అంటే 10 రకాలైన పాపాలు పోతాయని అర్థం. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు మానవులు చేసే పాపాలను పోగొట్టుకునే పవిత్ర దినంగా భావిస్తారు. ఈరోజు గంగానదిలో స్నానం చేయాలి, లేదా నదిలో స్నానం చేయాలి, లేదా చెరువులో స్నానం చేయాలి, అది కూడా అందుబాటులో లేకుంటే ఇంట్లో బావి దగ్గర లేదా బోరు నీటితో స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే పాపాలన్నీ నశిస్తాయి. ఆ శ్లోకమేంటంటే, గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే స్మిన్ సన్నిధిం కురు. ఈరోజు ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే గంగానదితో పాటు అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. లేదా ఈరోజు స్నానం చేసే నీటిలో మీ ఇంట్లో గంగాజలం ఉంటే ఆ నీటిని కొద్దిగా మీరు స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయాలి. గంగాజలం ఇంట్లో లేనివారు ఇలా చేసినా గంగాజలంగా ఆ నీరు మారుతుంది. నదులలో గంగానది పరమ పవిత్రమైంది. ఎలాగంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది. అందువల్లే గంగామాత సర్వ పాపరహితమైంది. గంగాజలంతో స్నానం చేసినచు మహాపాపములు సైతం హరించుకుపోవును. మీ ఇంట్లో ఈరోజు స్నానం చేసే సమయంలో మొదటిగా ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకొని గంగా 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 అని 3 సార్లు మనసులో అనుకోవాలి.
అలా అనగానే మీ చేతిలో ఉన్న నీరు గంగాజలంగా మారిపోతాయి. ఇక ఆ నీటిని మీ శిరసు మీద పోసుకుంటే సకల పాపాలు 10 రకాలైన పాపాలు నశించుకుపోతాయి. అంతేకాదు, కాశీకి వెళ్లి కాశీలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఇలా స్నానం చేశాక మీరు ఇంట్లోకి వచ్చాక మళ్ళీ చేతిలో ఒక చెంబుడు నీటిని తీసుకొని మళ్ళీ గంగా 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 అని 3 సార్లు మనసులో అనుకొని ఆ నీటిని వేపాకులతో ఇల్లంతా చల్లండి. ఇలా ఈ రోజు మీరు చేస్తే మీ ఇంట్లో ఉన్న అన్ని చెడు శక్తులు పారిపోతాయి. నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ రోజు ఇలా చేస్తే మీ ఇంట్లో వారికి అంతా మంచి జరుగుతుంది. ఏ పని చేసినా విజయం వరిస్తుంది. దైవిక శక్తులు మీ ఇంటిని రక్షిస్తాయి. అన్ని బాధలు పోయి ఐశ్వర్యవంతులవుతారు. ఈ రోజు మన శరీరానికి గంగాజలం తగిలితే చాలు, మనలోని పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఈ రోజు గంగాదేవిని మనసులో స్మరించుకొని స్నానం చేయాలి. ఈ రోజు ఆ మహాశివుణ్ణి శ్రీ మహావిష్ణువును సూర్యభగవానుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి. ఎవరికైతే గ్రహదోషాలు ఉంటాయో అలాంటి వారు నల్ల నువ్వులు బెల్లం పేలాలు నదిలో విడిచిపెడితే గ్రహదోషాలు పోతాయి. ఈరోజు సూర్యభగవానుడికి ఎరుపు రంగు పువ్వులను, అదేవిధంగా శివకేశవులకు పసుపు పచ్చని గన్నేరు పువ్వులతో అర్చించటం వల్ల వారి అనుగ్రహానికి పాత్రులవుతారు. మానవుడు తెలిసి తెలియక చేసిన 10 రకాలైన పాపాలను పోగొట్టుకునే శక్తి ఈ రోజుకు మాత్రమే ఉంటుంది. అది ఈ రోజు చెప్పిన విధంగా పవిత్ర స్నానం వల్లే సాధ్యం. ఈ రోజు ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివినా చాలు, వారి 10 రకాలైన పాపాలు మొత్తం హరించుకుపోతాయి. ఆ గంగా మంత్రమేంటంటే, నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయణ్యై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యై తే నమో నమః. ఓం నమశివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై నమో నమః. ఈ రోజు గుర్తుపెట్టుకొని ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివినా చాలు, వారి సకల పాపాలు హరించుకుపోతాయి. ఈరోజు గంగానది మహిమలు చెప్పుకున్న వారికి పాపభయం, రాజభయం, చోరభయం, భూతభయం మొదలైన భయాలన్నీ నశిస్తాయి.